ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది. మీకు అంచక్కగా రెక్కలున్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. జీవితం అంటే మీదే, నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద. ఈ మాటలు విన్న పిచ్చుకలు, మిత్రమా, మేము రోజూ నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గెద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణమూ భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు సంతృప్తిగా లేవు అంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకొని బాధపడిన గాడిద వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది.